బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిపోయిందో అందరికీ తెలుసు. అప్పటి నుంచి అతడి ప్రతి కొత్త సినిమా మీద విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. వాటి రేంజ్ కూడా మామూలుగా ఉండట్లేదు. సాహో సంగతి తీసుకుంటే 300 కోట్ల బడ్జెట్లో తెరకెక్కింది ఆ సినిమా. దానిపై విడుదలకు ముందు ఏ స్థాయిలో వాంఛనలు నెలకొన్నాయో ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. రాజమౌళి తర్వాత సినిమా తెలుగులో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ల రేంజ్ కూడా ఇలాగే పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు వారి అభిమానులు. దీని తర్వాత తారక్ చరణ్ సినిమాల బడ్జెట్లు, వాటి కథలు, మేకింగ్ స్థాయి ఎంత భారీ స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు. చరణ్ తర్వాతి ప్రాజెక్ట్ ఏదన్నది ఖరారు కాలేదు, కానీ తారక్ మాత్రం త్రివిక్రమ్ ప్రశాంత్ నిల్ సినిమాను లైన్లో పెట్టాడు. త్రివిక్రమ్ తారక్ సినిమా గురించి ఈ ఏడాది ఆరంభంలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాకు ఆయనను పోయిరా వలే హస్తనకు అనే టైటిల్ కూడా ప్రచారంలోకి రావడం, దీని బడ్జెట్ 150 నుంచి 200 కోట్ల మధ్య ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అవేవి అధికారికంగా ఖరారవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి తెగ చర్చించుకుంటున్నారు. దీని అప్డేట్ల కోసం నిర్మాణ సంస్థను ట్యాగ్ చేసి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో హారిక హాసని సంస్థలో ఒకరైన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. సినిమా షూటింగ్ మొదలయ్యాకే అన్ని అప్డేట్లు ఇస్తామని, అంతకంటే ముందు టైటిల్ ప్రకటించమని, అది తమకు సెంటిమెంట్ అని కాబట్టి అప్పటిదాకా ఆగాలని కోరాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అయితే చాలా పెద్ద స్థాయిలోనే ఉంటుందనే సంకేతాలు ఇస్తూ వెరీ వెరీ బిగ్ ఆన్ ద వే అని ట్వీట్ చేసి తారక్ అభిమానులు ఉత్సాహం నింపాడు సూర్యదేవర నాగవంశీ.